హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఇంకొక వీడియోతో వస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించింది. రేపు జరగబోయే మార్చిలో జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ ఈ టైం ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది, సేమ్ ప్రాబ్లం కూడా రావడానికి అవకాశం ఉంది. 10th క్లాస్లో ట్రిగనోమెట్రీ త్రికోణమితి అనే చాప్టర్ ఉంది. ఈ త్రికోణమితిలో మామూలుగా 11.4 చాప్టర్లో ఇది 10వ లెక్క. ఈ 10వ లెక్క టెక్స్ట్ బుక్లో కొసెక్ తీటా కాట్ తీటా మీద కేటా లెక్క ఉంది. సేమ్ అలాంటి లెక్కే సీక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు కే, దెన్ ప్రూవ్ దట్ సైన్ తీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/k² + 1 అనే ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే సేమ్ 11.4లో ట్రిగనోమెట్రీలో 4వ అభ్యాసంలో 10వ లెక్కలో ఉన్నటువంటి లెక్క సేమ్ అదే మనకు సంబంధించిన ఈ లెక్క. కొన్ని కొన్ని సార్లు ఆ లెక్క టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కకు బదులు ఈ లెక్క ఇస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మీ అందరూ ఈ ప్రాబ్లం గురించి 10th క్లాస్లో ఉన్నటువంటి ట్రిగనోమెట్రీలో ఉన్నటువంటి ప్రాబ్లం గురించి మీ అందరూ నేర్చుకోవాలని, నేర్చుకుంటే మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా పేరు శ్రీనివాస్, నా ఛానల్ శ్రీనివాస్ సింపుల్. మీ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ట్రిగనోమెట్రీలో ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనేది అందరికీ తెలియాలి. ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ప్రతి ఒక్కరూ మ్యాథ్స్కి సంబంధించి సైన్స్లో ఎలా అయితే సైంటిస్ట్లో అవసరమో మ్యాథ్స్లో కూడా మ్యాథమెటిషియన్స్ మీ అందరికీ తెలియాలి. ఈ ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ హిప్పార్కస్, ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఎవరంటే హిప్పార్కస్ అనే శాస్త్రవేత్త. అతను మొట్టమొదటిసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లేదా ట్రయాంగిల్లో భుజాలకి వాటి యొక్క యాంగిల్స్కి ఉన్నటువంటి కోణ నిష్పత్తికి సంబంధించి మొట్టమొదటిగా ఈ 6 త్రికోణమిత నిష్పత్తుల్ని కనుక్కున్నాడు. అవి సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కొసెక్ తీటా, సీక్ తీటా, కాట్ తీటా. ఈ 6 గురించి మన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైతే రేపు ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ ట్రిగనోమెట్రీకి సంబంధించి ఈ 11వ చాప్టరు, మళ్ళీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీని 12వ చాప్టరు, ఈ రెండింటిని బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లెక్క ఒకసారి చూడండి. ఇఫ్ సీన్ తీటా ప్లస్ టాన్ తీటా ఇజ్ ఈక్వల్ టు కే, దెన్ ప్రూవ్ దట్ సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు k² - 1/k² + 1. ఇది ఇక్కడ మనందరికీ ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ అందరికీ తెలుసు, 3 ఉన్నాయి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1, సీక్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1, కొసెక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1. వాటిల్లో నెంబర్ వన్ ఫస్ట్ సూత్రము కాకుండా రెండో సూత్రము సీక్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా ప్రకారం ఈ సీక్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ 1 అనే ఫార్ములాలో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. దీన్ని ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి మన ఆల్జీబ్రా సూత్రం. మ్యాథ్స్ అనేది ఒక విభాగం నుంచి ఇంకొక విభాగం లింక్అప్ ఉంటుంది. సీ స్క్వేర్ తీటా మైనస్ ప్లస్ టాన్ తీటా, సీ స్క్వేర్ సీక్ తీటా మైనస్ టాన్ తీటా ఇది కొడుతాం. అప్పుడు సీక్ తీటా ప్లస్ టాన్ తీటా విలువ కే అని ఇక్కడ రెక్కలించాడు కాబట్టి ఈ సీక్ తీటా ప్లస్ టాన్ తీటా కొంచెం కే, సీక్ తీటా మైనస్ టాన్ తీటా కే ఇంటూ సీక్ తీటా మైనస్ టాన్ తీటా ఇది కొడుతాం. దెన్ సీక్ తీటా మైనస్ టాన్ తీటా ఇది కొడుతాం. ఈ కే మల్టిప్లికేషన్ బై వచ్చింది 1/k వచ్చింది. ఇక్కడ వాడు ఇచ్చింది సిక్ తీటా ప్లస్ టాన్ తీటా ఇది ఇక్కడ కే అనేది ఈక్వేషన్ మనం అనుకోవాలి. తర్వాత సిక్ తీటా మైనస్ టాన్ తీటా ఇది ఇక్కడ 1/k ఇది ఈక్వేషన్ 2. తర్వాత మొత్తం 4 స్టెప్లో వస్తుంది ఆన్సర్. ఫస్ట్ 1 + 2 గివ్స్, అంటే 1వ సమీకరణం సమీకరణాన్ని 2వ సమీకరణాన్ని ప్లస్ అది యాడ్ చేస్తే ఏమొస్తుంది. అప్పుడు చూడండి ఇక్కడ సిక్ తీటా ప్లస్ టాన్ తీటా ప్లస్ 2వ సమీకరణం సిక్ తీటా మైనస్ టాన్ తీటా ఇది కూడా ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 1/k. ఇక్కడ కే కింద 1 ఉన్నట్టు వాటి ఎల్సిఎం కడితే కే k² + 1. ఇక్కడ చూడండి ఈ సిక్ తీటా ప్లస్ టాన్ తీటా ప్లస్ సిక్ తీటా మైనస్ టాన్ తీటా ఈ టాన్ తీటా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2 sin θ ఇది ఈక్వల్ k² - 1 + 1 k² + 1 k. అప్పుడు దెర్ఫోర్ సిక్ తీటా ఇది ఈక్వల్ k² + 1 / k/2 అంటే 2/1 ఇది ఈక్వల్ k² + 1 / k × 1/2 ఇది ఈక్వల్ సిక్ తీటా ఇది ఈక్వల్ k² + 1 / 2 k. దాన్ని ఈక్వేషన్ 3గా తీసుకోవాలి. ఇక తర్వాత ముందేమో 1 + 2 అంటే 1వ సమీకరణాన్ని 2వ సమీకరణం
సమీకరణం యాడ్ చేశాము. ఇక్కడ ఒకటో సమీకరణం ఉంది, రెండో సమీకరణం తీసివేయాలి. వన్ మైనస్ టూ దిస్, ఇక్కడ వన్ ఏంటి సి థీటా ప్లస్ టాన్ థీటా మైనస్, ఇక్కడ టూ ఏంటి సి థీటా మైనస్ టాన్ థీటా. ఇది కూడా ఇక్కడేమో కే ఒకటి, ఇక్కడ రెండో ఏమో వన్ ప్లస్ బై వన్ బై కే. అంటే ఇక్కడ చూడండి సి థీటా ప్లస్ టాన్ థీటా మైనస్ సి థీటా మైనస్ టాన్ థీటా ఇప్పుడు కే మైనస్ వన్ బై కే. ఇక్కడ మళ్ళా కే కే ఒకటి ఉన్నట్టు ఎల్సిఎం కే అప్పుడు కే ఇంటూ కే 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 స్క్వేర్ మైనస్ వన్ బై టూ. ఇక్కడ ఈ సి థీటా ప్లస్ ప్లస్ సి థీటా మైనస్ సి థీటా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడేమో టాన్ థీటా క్యాన్సిల్ అయింది, ఇక్కడేమో సి థీటా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు టాన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టూ టాన్ థీటా ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ వన్ బై టూ. అప్పుడు దేర్ఫోర్ టాన్ థీటా ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ వన్ బై కే బై టూ, అంటే టూ బై వన్ అవుతుంది. ఇది ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ వన్ బై కే ఇంటూ భిన్నం తెరగబడితే టూ బై వన్ కాస్త వన్ బై టూ అవుతుంది. అప్పుడు కే స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఇంటూ కే టూ కే. ఇది ఈక్వేషన్ ఫోర్ ఫోర్గా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఇదేమో త్రీ సిక్ థీటా ఈక్వల్ కే స్క్వేర్ ప్లస్ వన్ బై టూ కే, ఫోర్ ఏమో టాన్ థీటా ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ వన్ బై టూ కే. తర్వాత చివరగా ఫోర్ బై త్రీ అంటే నాలుగో ఈక్వేషన్ని మూడో ఈక్వేషన్తో భాగిస్తే అప్పుడు నాలుగో ఈక్వేషన్లో ఫస్ట్ టాన్ థీటా బై మూడో ఈక్వేషన్లో ఫస్ట్ అంటే మాగా ఇది ఎల్హెచ్ఎస్ సిక్ థీటా అంటే టాన్ థీటా బై సిక్ థీటా. అలానే ఇక్కడ నాలుగో ఈక్వేషన్లో కే స్క్వేర్ మైనస్ వన్ బై టూ కే బై మూడో ఈక్వేషన్లో కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ బై టూ కే. అప్పుడు చూడండి కే స్క్వేర్ మైనస్ వన్ బై టూ కే బై కే స్క్వేర్ ప్లస్ వన్ బై టూ కే ఇది ఇక్వల్ కే స్క్వేర్ మైనస్ వన్ బై టూ కే ఇంటూ ఎన్నో తిరగబడితే టూ కే బైకి వస్తుంది టూ కే బై కే స్క్వేర్ ప్లస్ వన్. అప్పుడు ఈ టూ కే టూ కే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇది ఇక్వల్ టాన్ థీటా బై సిన్ థీటా ఇది ఇక్వల్ కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్. తర్వాత మళ్ళీ టాన్ థీటా మీ ఫార్ములా ఉంది సైన్ థీటా బై కాస్ థీటా. అలానే సిన్ థీటాకి ఆపోజిట్ రెసిప్రోకల్ వన్ బై కాస్ థీటా, అంటే టాన్ థీటాని ఏమో సైన్ థీటా బై కాస్ థీటాగా రాసుకోవాలి, సిన్ థీటాని ఏమో వన్ బై కాస్ థీటాగా రాసుకోవాలి. తర్వాత స్టెప్లో సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ విన్నో తిరగబడితే వన్ బై కాస్ థీటాగా కాస్త కాస్ థీటా బై వన్ అవుతుంది. అప్పుడు ఈ కాస్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు సైన్ థీటా ఒక్కటి మిగులుతుంది. సో దేర్ఫోర్ సైన్ థీటా ఇది ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్. ఇది అక్కడ ఏమని ప్రూవ్ చేయమన్నాడో అది సైన్ థీటా ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ లెక్కని మీ అందరూ గ్యారంటీగా ఎయిత్ మార్క్స్ వస్తుంది. ఇది ముప్పై రెండో క్వశ్చన్లో ఏగా కానీ బీగా కనిపిస్తాడు. మీకు తెలుసు టెన్త్ క్లాస్ మోడల్ పేపర్ 29వ క్వశ్చన్ నుంచి 33వ క్వశ్చన్ అంటే 29, 30, 31, 32, 33 అంటే ఈ 5 క్వశ్చన్లు 8 మార్క్స్ వస్తాయి, అంటే 5 మార్కులు 4 మార్కులకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. వాటిల్లో గ్యారంటీగా 8 మార్క్స్ క్వశ్చన్గా ట్రిగనోమెట్రీ గ్యారంటీగా పంపిస్తాడు. వాడు కనిపిస్తే 4వ అభ్యాసం అని ఇస్తాడు. 4వ అభ్యాసం ఇస్తే ఈ మోడల్ లెక్క ఈ లెక్క కానీ ఎలాంటి లెక్క టెక్స్ట్ బుక్లో కొసిక్ థీటా ప్లస్ వాట్ థీటా లెక్క కానీ ఇస్తాడు. కాబట్టి రెండింటికి కే స్క్వేర్ మైనస్ వస్తుంది, కే స్క్వేర్ ప్లస్ వన్ వస్తుంది. కాబట్టి ఇక్కడేమో సైన్ థీటా వస్తుంది, అక్కడేమో కాస్ థీటా వస్తుంది. కాబట్టి ఈ మోడల్ని బాగా నేర్చుకొని ట్రిగనోమెట్రీ భయం లేకుండా చేసుకొని ఈ లెక్కని సేమ్గా నేర్చుకుంటే మీకు 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది కంపల్సరీ వస్తుంది, మీ అందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అందరూ పాస్ కావాలని కనీసం 9 మార్కులు తెచ్చుకొని అందరూ విజయం సాధించాలని ఆశిస్తూ మీ ఇద్దరితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ అందరికీ హ్యాపీ పొంగల్, హ్యాపీ పొంగల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కీప్ స్మైలింగ్ ఆల్వేస్ ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, బై. థ్యాంక్ యూ.